ప్రగతి నివేదన యాత్రలో భాగంగా 49వ రోజు పాదయాత్రతో అబ్దుల్లాపూర్ మెట్మండలంలోని బాటసింగారం గ్రామానికి చేరుకున్న యువనేత మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలికారు. గ్రామంలో గడప గడపకు తిరిగిన బంటి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరించి వారి సమస్యలను కావలసిన అభివృద్ధిని అడిగి తెలుసుకున్నారు. గ్రామ చౌరస్తాలో నిర్వహించిన సభలో ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా భవనం నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు, బాటసింగారం లాజిస్టిక్ పార్క్లో భూములు కోల్పోయిన రైతులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలోకి బస్సు సౌకర్యం కల్పిస్తామని అన్నారు. బాటసింగారం కొత్త రోడ్, శివాజీ విగ్రహం నుండి కొత్తగూడెం వరకు డబుల్ రోడ్ను త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. రోడ్డు మీద పోయే పరిస్థితి ఉండదు. రౌడీలు గుండాలు ఉంటారు ఇక అక్కడి ప్రాంతాలలో. సగం భారతదేశంలో సగం ప్రాంతాలలో అన్నమో రామచంద్ర రోడ్డు, బీటీ రోడ్డు లేని గ్రామాలు లేవు. ఏ గ్రామానికి వెళ్ళినా తెలంగాణ పరిపాలన సరైన రీతిలో ముందుకు పోతున్నటువంటి ఒక సందర్భంలో మరి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం చాలా శోచనీయం అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. మరి ఇవాళ మనకందరి కూడా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి 12,700 గ్రామ పంచాయతీలన్నీ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ముందుకు పోతా ఉన్నాయి. ప్రతి గ్రామంలో చూస్తా ఉన్నాం. మరి ఇవాళ నేను కూడా